ఆదాయ చరిత్ర. కీర్తిశేషులు. 1715 సంవత్సరంలో శ్రీ దొడ్ల అన్నారెడ్డి అనే సామాన్య రైతు చెంగలపట్టు జిల్లాలోని రణపత్తూరు అనే గ్రామం నుండి బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోకి వచ్చి స్థిరపడి అప్పటి ప్రభుత్వం వారి మన్నలను పొంది దువ్వూరు పరగణ మరియు కందుకూరు పరగణాలకు పరిపాలనా అధికారిగా నియమింపబడింది. ఆయన మనవడైన శ్రీ దొడ్ల రామిరెడ్డి పరమ రామభక్త పరాయణుడు. ఆయనకు ఒకనాడు కలలో శ్రీ స్వామివారు కనిపించి బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో స్థిర నివాసమునకై నాకు ఒక దేవాలయమును నిర్మించమని ఆదేశించిరి. క్రీస్తు శకం 1765 సంవత్సరంలో శ్రీ దొడ్ల రామిరెడ్డి గారు దేవాలయమునకు శంకుస్థాపన గావించి 1784 తమ సొంత నిధులతో రాతి కట్టడంతో నిర్మాణము పూర్తి గావించిరి. నిత్య కంకైర్యములకై కొన్ని వందల ఎకరములను పలు గ్రామాలలో దాపము నొసంగిరి. అప్పటి నుండి దొడ్లవారి కుటుంబీకులు వారి దేవాలయమును పరిపాలించుతున్నారు. దేవాలయ ప్రాంగణంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు, శ్రీ చతుర్భుజ లక్ష్మీ అమ్మవారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, శ్రీ ఆండాలమ్మవారు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు ఆళ్వార్లు కొలువైయున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతముల నుండి మరియు ఇతర రాష్ట్రముల నుండి కూడా ఇచ్చుటకు భక్తులు విచ్చేయుదురు. శ్రీ స్వామివారు భక్తుల కోరికలను తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై ఉన్నారు. దేవాలయ విశిష్టత. దేవాలయము 2 ఎకరముల విస్తీర్ణంలో నిర్మితమై 100 అడుగుల గాలిగోపురముగా, అనగా మన రాష్ట్రంలో 2వదిగా ఉంటున్నది. 40 అడుగుల ఎత్తైన రథము మరియు 2.5 ఎకరముల కోనేరు ఇక్కడ చూడదగినవిగా ఉన్నాయి.